పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తున్నట్లు మంత్రి అజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరం 8వ డివిజన్ లోని వైఎస్ఆర్ నగర్ రఘునాథపాల మండలంలోని జింకల తండలో లబ్ధిదారులకు మంత్రి అజయ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన వివరించారు. మొట్టమొదటిసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కార్యక్రమం మొదలుపెట్టిందే ఇక్కడ నుంచి. ఇక్కడనే మన ప్రస్థానం మొదలైంది. పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలి, పేదవాళ్ళకి ఉండటానికి అనువైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నిర్మాణం చేయడంలో మొట్టమొదటి పునాది రాయి పడిందే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర నుంచి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు ఇప్పటికీ గుర్తుంది 2016 ఆగస్టు 15వ తారీఖు నాడు ఆ రోజు జెండా ఎగరేసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చి అప్పుడున్న మంత్రి గారు నేను వచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేశాం. అక్కడ నుండి తీసుకొని దాదాపు 3 సంవత్సరాలు ప్రతి 15 రోజులకు ఒకసారి నేను ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరిగే దాంట్లో వచ్చి దాన్ని పురోగతిని చూసి దీన్ని నిర్మాణం పూర్తి చేయించి 3 సంవత్సరాలు పట్టింది వీటిని కాంట్రాక్టర్తో నిర్మాణం పూర్తి చేయించడానికి. అయిన తర్వాత మరి మన పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే దీనికన్నా ముందే శివాయిగూడెంలో 218 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అక్కడ ముందే నిర్మాణం అయ్యి అవి ఇచ్చాం. దాని తర్వాత ఇక్కడ 240 మంది లబ్ధిదారులకి పట్టణంలో ఉన్న పేదవాళ్ళకి కొన్ని డివిజన్లు ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని లాటరీ పద్ధతిలో అందరు అడుగుదారుల దగ్గర అప్లికేషన్ తీసుకొని మనకి ఏ సంబంధం లేకుండా మనం అందులో ఏలుకాలు పెట్టకుండా నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కళ్ళకి కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వకుండా ఇవ్వనీయకుండా మా నాయకులు ఎవరికి కూడా పాపం ఎవరికి అవకాశం రాకుండా పేదవాళ్ళకి క్యాస్ట్ ప్రకారంగా రిజర్వేషన్ ప్రకారంగా అట్లనే మరి వికలాంగుల కోటాతో సహా మైనారిటీ కోటాతో సహా ఎస్సీ ఎస్టీ కోటాతో సహా అందరికి కూడా మరి పారదర్శకంగా ఇల్లు ఆ రోజున ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి కాలక్రమేణా ఈ ప్రాంతం మొత్తం కూడా విపరీతంగా అభివృద్ధి చెందడం ఇప్పుడు ఇక్కడున్న మరి విలువలు బాగా పెరిగిపోవడం జరిగింది. మీకు చూస్తూ ఉంటేనే మరి ఒకప్పుడు కేవలం 500 మంది నివసించే ప్రాంతంలో ఇవాళ 5000 మంది కుటుంబాలు నివసించే పరిస్థితికి ఈ ప్రాంతం అంతా వచ్చేసింది. ఇది కానీ పక్కనే ఉన్న వెలుగుపట్ల కాలనీ కానీ దానికి ఆనుకొని ఉన్న ఇతరత్ర కాలనీలు కానీ కూడా పెద్దవాడు కూడా ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అందుకని నేను ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ మా అక్క చెల్లెలు అందరూ చెప్పారు, అయ్యా మాకు ఇల్లు ఇచ్చినావు కానీ మాకు ఇల్లు ఇచ్చిన కాగితం ఇవ్వడం మర్చినావు అని చెప్పి. నిజంగానే నా దృష్టిలో కూడా లేకుండేది, ఇల్లు మీరు ఉన్నారు కానీ ఆ ఇంటికి మీ దగ్గర కాగితం లేదని అంటే నాకు కూడా బాధ అనిపించి చెప్పటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు గౌతమ్ గారు కూడా చాలా మంచి అధికారి. ఆయన ఏదైనా పట్టుబడితే దానికి సంబంధించి ఆ కార్యక్రమం పూర్తయ్యేదాకా ప్రజావసరాలు తీరేదాకా ఆయన విశ్రమించని వ్యక్తి. అందుకనే నేను ఆయన ఎప్పుడు కూడా నేను అభినందిస్తూ ఉంటాను. ఇలాంటి కలెక్టర్ ఉండటం వల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది, మరి పర్మనెంట్గా కూడా వాళ్ళకి సౌకర్యం ఏర్పడుతుంది. మేము రాజకీయ నాయకులుగా మేము ఆదేశం చేస్తాం కానీ దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అట్లాంటి మరి నిబద్ధత కలిగిన అధికారులు మన జిల్లా కలెక్టర్ గారు గౌతమ్ గారు మొదటి వరుసలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన వచ్చిన తర్వాత ఖమ్మంలో పేదవాళ్ళ కోసం మరి నిర్మాణం జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మరి త్వరితగతిన వేగంగా పూర్తి చేపిస్తూ ఉన్నారు. వారు వచ్చిన తర్వాత తేకులపల్లిలో అదనంగా 250 ఇళ్ళ నిర్మాణం రికార్డ్ టైంలో పూర్తి చేసి అలాట్మెంట్ చేసి 6 నెలల క్రితం కేటీఆర్ గారి చేతుల మీదుగా అక్కడ ఇచ్చిన 1000 ఇళ్ళకు అదనంగా 250 ఇళ్ళని నిర్మాణం చేసి ఒకే దగ్గర తేకులపల్లిలో మరి బ్రహ్మాండంగా ఒక దగ్గరే మీ దగ్గర 240 ఉంటే అక్కడ 1250 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇట్లాంటి ఒక దగ్గరే నిర్మాణం చేసి పేదవాళ్ళందరికీ గేటెడ్ కమ్యూనిటీ లాగా చేసి అక్కడ కూడా అంగన్వాడీ కేంద్రం అక్కడ కూడా మీ లెక్కనే కమ్యూనిటీ హాలు అక్కడ కూడా బస్తీ దవాఖానాలు అన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఇక్కడ కూడా మొన్ననే ఒకటి ఖాళీ ఉన్నదాన్ని మరి గ్రౌండ్ ఫ్లోర్లోకి మార్చి ఇక్కడ బస్తీ దవాఖాన కూడా మొన్ననే మీకు ఓపెన్ చేసినాం. మీకు ఎప్పుడు కూడా 8 నుంచి 10 గంటలు డాక్టర్ కూడా అవైలబుల్గా ఉండేటట్టు చేసి మందులు కూడా ఏర్పాటు చేసినాం. డాక్టర్లు నర్సు మందులతో పాటుగా మీకు ఎప్పుడు కూడా మరి బస్తీ దవాఖాన కూడా అందుబాటులో తీసుకొచ్చినాం. మిషన్ భగీరథ నీళ్ల ద్వారా మళ్ళీ మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు కూడా నల్ల నీళ్ళను కూడా ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక పేదవాడు తలెత్తుకొని గౌరవంగా బతికే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ తయారు చేసి ఇచ్చిన
घनता केसीआर गारिनी संदर्भंगा तेलियजेस्तुन्नानु।